గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. నియోజకవర్గంలోని వనం మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నందు మొక్కలు నాటారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పలు కాలనీలకు 15,000 మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నాటడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇందులో మీకు అన్ని ఉపయోగపడే మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు, లేకపోతే నీడ తీయడానికి మొక్కలు, ఇవన్నీ కూడా ఇచ్చామన్నమాట. ఇందులో గులాబీ పూలకు సంబంధించి గులాబీ చెట్లు ఇస్తున్నాం. ఎక్కడ మరి ఖరీదు ఎందుకంటే దొరకవు. నందివర్ధనం, మందారం, పారిజాతం, సువర్ణ గన్నేరు, నైట్ క్రీను, నూరువరాలు, కరివేరు ఇట్లాంటివన్నీ కూడా పూల మొక్కలు. అట్లాగే మనకి స్థాయి ఉంది, దానికి చెట్లు ధరించి నీడ వస్తుందనుకుంటే గాని చెట్లు, గంగరావి చెట్లు, రాప చెట్లు, అదేవిధంగా చెట్లు, నెమ్మ చెట్లు అన్నీ కూడా నీడకి చేయి ఉన్నాయి. అట్లాగే కాదు, పళ్ళ చెట్టు వేసుకుంటాం అంటే మామిడి, జామ, పనస, దారి పెట్టాలి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు మీకు ఏ కోరిక అయితే ఉందో, ఏ చెట్టు పెంచాలనుకుంటారో, ఇది కరెక్ట్ సీజన్ అన్నమాట. వర్షాకాలం నాటితే బాగా అంటుకుంటాయి, తిండి బాగా రోజు పడుకోక తొమ్మిది నీళ్లు పోసి ఒక 5 నీళ్ళు పోసిన తర్వాత మీతో పడలేదు, అయ్యే పెరిగింది మీకు నీడ గాలి అన్నీ వస్తాయన్నమాట. కాబట్టి 15,000 మొక్కలు అంటే పోయినాడు 10,000 వేసాం, ముందుకు బతికి 2-3 వేల కంటే ఉండవు. కానీ పల్లెటూళ్ళలో కనుక వేస్తే 180 చెట్లు బతుకుతున్నాయి. కాబట్టి మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళ మీద ఆధారపడాలి, మొక్కలు పెంచడానికి ఇళ్ళ దగ్గర. మీరందరూ మీ ఇంటికి ఎంత జాగా ఉంది మొక్క నాటడానికి ఖాళీ, దాన్ని కూడా తీసుకెళ్ళండి.